అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ అలాగే నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ అందరికీ ఏంటంటే కామెంట్లో చాలామంది అడిగిన వీడియో అండ్ నా ఫ్రెండ్స్ కూడా చాలామంది అడిగిన వీడియో అన్నమాట. ఏంటంటే నా గార్డెన్ టూర్, నాకున్న చిన్న గార్డెన్, ఆ గార్డెన్ మొత్తం కూడా నేను మీకు ఎక్స్ప్లోర్ చేసి ఆ చెట్ల గురించి నేను పెంచే ఎలా గార్డెన్ అనేది ఎలా మెయింటైన్ చేస్తానో ఇప్పుడు మన గార్డెన్ టూర్ అనేది చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ మనీ ప్లాంట్ నుంచి స్టార్ట్ చేద్దాము. చూడండి, ఇది వైట్ మనీ ప్లాంట్ అన్నమాట. మనీ ప్లాంట్స్లో నా దగ్గర వెరైటీస్ ఒక 2, 3, 4, 5 ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే బ్రతికాయన్నమాట. ఇది వైట్, చాలా రేర్, ఇది అంత త్వరగా బ్రతకదు. చూడండి మనకి ఎంత బాగా బ్రతికింది, చాలా బాగా వచ్చింది మనీ ప్లాంట్. కనిపిస్తుంది కదా, ఇది వైట్ మనీ ప్లాంట్, అంటే వైట్ మచ్చలు ఉంటాయి. అండ్ దీంట్లోనే ఇదే కుండీలు ఏమంటారు, తులసి మొక్క అండ్ ఇంకొక చిన్న సక్కలెంట్ క్రీపర్ అన్నమాట. సక్కలెన్స్లో ఒక క్రీపర్ ఇది. అండ్ ఇక్కడ ఇక్కడ వచ్చేసే పాటికి ఇక్కడ చూడండి, ఒక చిన్న పాట్లో నేను ఇవి సీడ్స్ వేశాను. మీరు నా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది, నాగేంద్ర అనే అని చెప్పి హకీమ్ ఫ్రెండ్ సీడ్స్ తీసుకున్నానని చెప్పాను కదా, ఆ సీడ్లో మందార పూ చెట్టు సీడ్ వేశాను అన్నమాట. ఎంత బాగా గ్రో అయిందో చూద్దాము. మంచి కొన్ని రోజులు అయిన తర్వాత పాట్ చేంజ్ చేద్దాము. ఇప్పుడు సమ్మర్ కదా, అందుకే చేంజ్ చేయట్లేదు. అండ్ దాంట్లోనే తులసి మొక్క కూడా వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి నిమ్మకాయ చెట్టు, నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది నిమ్మకాయ చెట్టు కాయలు కూడా ఎంత బాగా వస్తాయి. ఇప్పుడు సమ్మర్ కదా, కొంచెం ఇప్పుడే చిగురు వస్తుంది, చూసారు కదా చిగురు. ఈ చిగురు వచ్చిందంటే ఇంకా పూత కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఒక చిన్న టబ్లో, ఇక్కడ చూడండి టబ్లో, ఒక చిన్న టబ్లో బల్క్గా అన్నీ కలిపేసి మిక్స్డ్ లాగా పెట్టానన్నమాట. ఇందులో చూడండి పిసిలిల్లి మీ అందరికీ కొంతమందికి తెలిసినట్టే తెలుసు అనుకుంటా, చాలా నర్సరీస్లో ఉంటుంది, ఇండోర్ ప్లాంట్ ఇది పిసిలిల్లి. అండ్ స్నేక్ ప్లాంట్, అండ్ ఇది ఒక టైప్ ఆఫ్ డెకరేషన్కి యూజ్ చేసే ప్లాంట్ అన్నమాట. అండ్ దీంట్లో ఒక క్రీపర్ కాదు, ఇది ఏమంటారు దీన్ని, వాటర్ అన్నమాట. ఇప్పుడు మనకి సెక్లెన్స్ ఉంటాయి కదా, సెక్లెన్స్లోనే ఒక టైప్ ఇది. జీజీ ప్లాంట్ మీ అందరికీ తెలుసు, ఒక చిన్న ఆకు పెట్టాను కొమ్మ, సో వచ్చింది. అండ్ ఇక్కడ పైనాపిల్ అన్నమాట, కనిపిస్తుంది కదా పైనాపిల్, ఇది పైనాపిల్. సో మళ్ళీ ఇక్కడ బచ్చలు కూడా చూసారు కదా, ఇన్ని కలిపి ఒక చిన్న టబ్లో పెట్టాను. ఒక చిన్న టబ్, ఇది చాలా చిన్న టబ్, మీకు కనిపిస్తుందో లేదో, ఇది చాలా చిన్న టబ్. ఈ టబ్లో ఇవన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ రండి, మన దగ్గర ఇంకో వెరైటీ, ఇది ఒక మనీ ప్లాంట్. ఊళ్ళల్లో మనం చూస్తాం కదా మనీ ప్లాంట్, ఇట్లాంటి మనీ ప్లాంట్ ఇది. నా మ్యారేజ్ అయిన కాడి నుంచి ఉంటుంది, అంటే ఒక 6 ఇయర్స్ 7 ఇయర్స్ నుంచి ఉంటుంది నా దగ్గర ఈ మనీ ప్లాంట్. సో నేను ఇది 2 పార్ట్స్గా చేసి పెట్టాను అనమాట, అందుకే మీకు చిన్నకు కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసేసి శంఖం పువ్వు, మీ అందరికీ తెలుసు కదా శంఖం పువ్వు. నేను ఒక వీడియో కూడా చేశాను, డ్రింక్ ఎనర్జీ డ్రింక్, ఇమ్యూనిటీ డ్రింక్ అని. వైట్ అండ్ బ్లూ అనమాట ఇది శంఖం పువ్వు, వైట్ అండ్ బ్లూ. అండ్ దీంట్లోనే ఇక్కడ చూడండి, ఇది వేరే మనీ ప్లాంట్ అనమాట. దీనికి ఏంటంటే హోల్స్ ఉంటాయి, ఇది కూడా మనీ ప్లాంటే, హోల్స్. ఇట్లా కుండీల్లో నేను ఇలా చెత్త వేసేస్తానమాట, చెత్త అనేది డస్ట్బిన్లో పడాను. ఇదే మొక్కలకి చాలా బలము. అండ్ నాకు తెలిసిన అనుష అక్క నాకు గిఫ్ట్ చేశారు ఇది. అండ్ ఇది వచ్చేసేసి మీ అందరికీ తెలిసిందే బిల్లగన్నేరు అంటారు కదా, బిల్లగన్నేరు. ఏమైందంటే కొంచెం ఎండకి ఇట్లా అయింది, అందుకే నీళ్ళలో పెట్టాను. అండ్ ఇక్కడ చూడండి నా ఫేవరెట్ ప్లేస్ అనమాట, ఇవన్నీ సక్కులెన్స్, సక్కులెన్స్లో క్రీపర్ అనమాట. ఇవి సక్కులెన్స్లో క్రీపర్, జస్ట్ కొమ్మ పెట్టాను ఒక అక్క దగ్గర నుంచి తీసుకొచ్చి. సో ఆ కొమ్మల్లో ఇన్నైన ఇదంతా కూడా అంత బాగా వచ్చిందో. ఇదేమో టర్టిల్ వైన్, చూడండి ఏలూరు నర్సరీ నుంచి తెచ్చానని చెప్పాను కదా, ఆ టర్టిల్ వైన్ అనమాట. ఎండకి కొంచెం ఎండిపోయినాయి. సో ఎండాకాలం ఎలా ఉంటుందో అనేది గార్డెన్ టూర్ చేసి చూపిస్తున్నాను. వర్షాకాలంలో ఇంకా చాలా బాగుంటుంది, అప్పుడు కూడా మీకు చూపిస్తాను, గార్డెన్ టూర్ చేస్తాను అప్పుడు కూడా. అండ్ ఇది కూడా అదే అనమాట, జస్ట్ కొమ్మ పెడితే చాలండి, ఇరిగిపోయిన కొమ్మ పెడితే చాలు ఇలా వచ్చేస్తే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మనీ ప్లాంట్లో, తర్వాత మళ్ళీ మనీ ప్లాంట్లో, ఇది డార్క్ లీఫ్ మనీ ప్లాంట్ అనమాట, డార్క్ గ్రీన్ మనీ ప్లాంట్. చూడండి లీఫ్ ఎంత డార్క్గా ఉందో,
చూసారు కదా మన దగ్గర ఇప్పటికీ ఎన్ని ఎన్ని వెరైటీస్ అయినాయి, ఫోర్ వెరైటీస్ మనీ ప్లాంట్స్ చూపించాను మీకు. అండ్ ఇంకొక వెరైటీ కూడా ఉంది చూపిస్తాను. అండ్ ఇది పర్పుల్ క్రీపర్ అన్నమాట, గ్రీన్ కలర్లో ఉంటుంది, పర్పుల్ కలర్లో కలర్స్లో ఉంటాయి. వీటిల్లో చాలా కలర్స్ ఉన్నాయి, నా దగ్గర మాత్రం పర్పుల్ గ్రీన్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇవ్వండి ఈ ఆయిల్ డబ్బా అన్నమాట. ఇది ఆయిల్ డబ్బాలో ఒక ఆయిల్ బకెట్లో, చిన్న ఆయిల్ బకెట్లో నేను ఏమంటారు వాక్కాయ చెట్టు అంటారు తెలుసు కదా, ఇది కూడా ఏలూరు నర్సరీ నుంచి తెచ్చాను. వాక్కాయ చెట్టు బాగా గ్రో అయింది. ఎవరైనా ఏలూరు నర్సరీ వీడియో చూడకపోతే చూడండి. అండ్ ఇది ఇన్సులిన్ మొక్క, తెలిసిందే మీ అందరికీ. ఇన్సులిన్ ఎందుకు పెంచుతున్నానంటే మన కోల్డ్ కోసం, కోల్డ్ బాగా ఇష్టంగా తింటాయి చెప్పాను కదా వీడియోలో. అండ్ ఇది వచ్చేసి ఒక చిన్న పాట్లోనే నేను ఒక క్రోటన్ అనమాట, ఇది ఒక క్రోటన్ వెరైటీ అండ్ ఇది కూడా ఒక క్రోటన్ వెరైటీ. ఇండోర్ ప్లాంట్స్ ఇది, బయట కూడా బ్రతుకుతాయి. అండ్ ఇక్కడ పాట్ చూడండి, చాలా చిన్న దాంట్లో పెట్టాను. దీంట్లోనే రెయిన్ లిల్లీ కూడా ఉంది. రెయిన్ లిల్లీ మీ అందరికి ఐడియా ఉండొచ్చు, పింక్ కలర్లో వస్తుంది రెయిన్ లిల్లీ. అండ్ దీంట్లో సెంక్లైన్ ఇన్సులిన్ మొక్క కూడా వచ్చేసింది, చూసారు కదా ఎంత చిన్న పాట్లో ఎన్ని పెంచేస్తున్నాను. అంటే మనకున్న స్పేస్లోనే మొత్తం ఏ చిన్న పాట దొరికినా కానీ దాంట్లో చిన్నగా మొక్కలు పెట్టేసి పెంచుకుంటూ ఉండాలన్నమాట. ఆటోమేటిక్గా అవే పెరుగుతూ ఉంటాయి, వాటర్ ఇస్తూ. వాటిని కేర్ చూడకుండా పర్టికులర్గా టైం కూడా స్పెండ్ చేయకుండా ఒక వాటర్ పోస్తే మీరు తాగే వాటర్ కొంచెం ఉండి అట్లా పోస్తే చాలు, అవి కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి హ్యాపీగా గ్రో అవుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఇన్సులిన్లో ఫ్లవర్ అన్నమాట, ఇది ఇన్సులిన్లో ఒక వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్. ఇన్సులిన్స్లో చాలా రకాలైన ఫ్లవర్స్ వస్తాయి. బ్లూ ఎల్లో కదా ఇది, ఎల్లో రెడ్ గ్రీన్ పింక్ వస్తాయి అన్నమాట. అండ్ ఇది వచ్చేసి నాటు గులాబీ, చూసారు కదా నాటు గులాబీ మొక్క అనమాట. ఇది కూడా బకెట్లో పెట్టాను, రెండు వెరైటీస్ పెట్టాను, దాంట్లో ఒకటి మాత్రమే బ్రతికింది. అండ్ ఇక్కడ వచ్చేసి మల్లె, గుండె మల్లె అనమాట. ఇది గుండె మల్లె కాదు, సో రోజ్ ఫ్లవర్ లాగా ఉంటుంది మల్లె, ఒక్కటే పూసిద్ది, పూసినా కానీ గులాబ్ పూలాగా పూస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. ఒక పూ దీంట్లో చింత చెట్టు కూడా ఉంది చూడండి. ఇలా చెత్త వేసేస్తాను నేను, మొక్కలకి అవే బలం. అండ్ ఇది ఒక వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ అనమాట. నేను ఇంకా ఇక్కడ హైదరాబాద్లో కొత్తగా పెడితే రోడ్డు మీద ఒకటి పీక్ వచ్చేసి పెట్టేశాను అలా. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వద్దాము. ఇది నేను యాక్చువల్లీ పుష్పు మొక్క అనుకొని పెట్టాను, బట్ పుష్పు మొక్క కాదన్నారు. మనకి సీతమ్మ జడలాగా ఫ్లవర్స్ వస్తాయంట, చూద్దాము, దానికోసం వెయిట్ చేద్దాము. అండ్ ఇక్కడ వచ్చేసి అడవి సన్నజాజి, మీ అందరికీ తెలుసు అనుకుంటా ఊర్లలో ఉంటుంది అడవి సన్నజాజి. ఇదివరకు బాగా పూసినాయి, ఇప్పుడు కొంచెం తగ్గినాయి, ప్రూనింగ్ చేయాలన్నమాట. అండ్ ఇది చంద్రవంక ఫ్లవర్స్ అంటారు కదా అవి అనమాట. దీంట్లో నా దగ్గర ఒక ఫోర్ వెరైటీస్ ఉన్నాయి, పింక్ ఎల్లో వైట్ రెడ్ ఉన్నాయన్నమాట. ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ మిక్సింగ్ ఉన్నాయి ఫ్లవర్స్. ఈవినింగ్ టైం చెప్పి వస్తాయి, ఇక్కడ చూడండి ఇలా అన్నమాట చంద్రవంక ఫ్లవర్స్. ఇలాంటివి ఉన్నాయి, ఒక 4-5 కలర్స్ ఉన్నాయి మన దగ్గర. ఇదిగోండి ఇక్కడ పింక్ ఇప్పుడే వస్తుంది, చిన్న ఫ్లవర్ మొగ్గు వస్తుంది ఇప్పుడే. అది ఇక్కడ వచ్చేసేపాటికి చిలకడ దుమ్ము, అల్లం. ఇక్కడ చూసారు కదా అల్లం అనమాట. చాలా రోజులు అయింది పెట్టి తీసేయడమే, తీసేసి అంటే కొంచెం ఇది ఆకుల కోసం టీలో వాటర్లో వేసుకుంటాము, ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. మీరు కూడా ఇంట్లో ఉన్న అల్లం ముక్క పెట్టుకొని చూడండి, చాలా బాగా వస్తాయి గ్రోత్. అండ్ ఇక్కడికి వచ్చేపాటికి ఇది జాంకాయ చెట్టు. నేను ఇంటికి వచ్చిన కొత్తలో ఈ జాంకాయ చెట్టు ఒక్కటే ఉందన్నమాట, ఈ జాంకాయ చెట్టు అండ్ ఈ మామిడి చెట్టు. ఇది అంతా గడ్డే. అందరికీ ఫస్ట్ మీ అందరికీ డౌట్ ఉండొచ్చు ఇంటికి వచ్చిన అప్పుడే అన్నీ ఉన్నాయని. సో ఇంటికి వచ్చిన కొత్తలో ఏం లేవు, మొత్తం గడ్డే. ఈ జాంకాయ చెట్టు అండ్ ఈ మామిడికాయ చెట్టు మాత్రమే ఉంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి కాయ కూడా కాసిన చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి జాంకాయ చెట్టుకి కొమ్మకి ఒక చిన్న బాటిల్, 1.5 లీటర్ బాటిల్ని హాఫ్ ఇలా కట్ చేసి, ఇది ఒక చిన్న ఒక బర్డ్, యాంగ్రీ బర్డ్ ఉంటుంది కదా, యాంగ్రీ బర్డ్ పెయింటింగ్ వేసి ఇలా అన్ని మల్టీ ప్లాంటింగ్ చేశాను అనమాట, క్రీపర్ లాగా. చాలా బాగుంటుంది ఇది మొక్క చూడటానికి కూడా. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదేమో చిలకడ దుంపు, పొటాటో స్వీట్ పొటాటో అనమాట. మీకు వీడియో నేను పెట్టాను చూడండి ఒకసారి, ప్రీవియస్ వీడియోస్లో చెక్ చేయండి. నేను చిలకడ దుంపలు కూడా నాకు ఎన్ని వచ్చినాయో నేను హార్వెస్ట్ చేసినప్పుడు వీడియో పెట్టాను. అండ్ దీని లీవ్స్ అవన్నీ కూడా తినొచ్చు అనమాట. సో నేను ఇవి కోల్డ్కి వేస్తాను, ప్లస్ పప్పులో కూడా వేసుకోవచ్చు, కూర కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది జాంకాయ చెట్టు. అండ్ ఇక్కడికి వచ్చి
నేను ఇంట్లో ఫస్ట్ టైం పెట్టిన మొక్కలు. ఇది కూడా రోడ్డు మీద నుంచి తీసుకొచ్చిన మొక్కలండి. రోడ్డు మీద కనిపిస్తే నాకు కుదిరితే నేను ఏదైనా స్టెమ్ అలాంటివి తీసుకొచ్చేసి పెట్టేసుకుంటాను మోస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే హకీమ్ ఎక్కువగా మనీ పెట్టలేదు ప్లాంట్స్కి. సో నేను ఇవన్నీ కూడా అలా కొంచెం కొంచెం మొక్కలు వాడిని అడిగి వీళ్ళని అడిగి మొక్కలు తీసుకొచ్చి పెట్టినాయే. సో ఈ ఫ్లవర్స్ చాలా అందంగా ఉంటాయి. నేను ఇంట్లో ఫస్ట్ పెట్టిన మొక్క ఇదే అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ మా అత్తయ్య పంపించారు కదా, ఇది సబ్జా గింజల చెట్టు అన్నమాట. సబ్జా గింజల చెట్టు ఇది బ్రతికింది ఫైనల్లీ, మొన్నటిదాకా చనిపోయింది అనుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి బచ్చలకూర అనమాట. బచ్చలకూర టూ వెరైటీస్ ఉన్నాయి, టూ వెరైటీస్ ఆఫ్ బచ్చలకూర ఉన్నాయి. ఇదేమో ఒక నార్మల్ వెరైటీ, ఇదేమో కొంచెం ఏమంటారు పెద్ద బచ్చలు ఉంటారు కదా ఆకు ఇంత పెద్దగా వస్తుంది ఆ బచ్చలు అనమాట. ఇప్పుడు సమ్మర్ కదా కొంచెం అందుకే ఇలా అయిపోయింది. సో కొంచెం క్లీన్ చేయాలి. సమ్మర్ అయిపోయిన తర్వాత క్లీన్ చేసి మళ్ళీ మొత్తం కంపోస్ట్ అవన్నీ వేసి మంచిగా మళ్ళీ పైకి కిందకి మట్టి అనేది చేసి చేయాలన్నమాట. ఇది అరటి చెట్టు చూసారు కదా, అరటి చెట్టు. ఈ అరటి చెట్టు వచ్చేసి కూర అడితే అనమాట, కూర అడితే ఇప్పటివరకు ఒక్కసారి కూడా కాయలేదు. ఎందుకంటే నాదే ఫాల్ట్, నాదే తప్పనమాట. నేను ఫస్ట్ వచ్చిన ఆకు కట్ చేయకూడదు అంట. మొదట ఫస్ట్ వస్తుంది కదండి చిగురు, ఆకు కట్ చేయకూడదు అంట. నేనేమో కట్ చేసేసాను. అప్పటి నుంచి కొంచెం డల్ అయిపోయింది చెట్టు, చాలా బాగా త్వరగా పెరిగిపోయింది. అట్లనే కొంచెం డల్ అయిపోయింది చూసారు కదా. నేను ఆ మిస్టేక్ చేశాను, మీరు ఎవరు కూడా మిస్టేక్ చేయకండి. మనకి అరటి చెట్టు పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా పైన వచ్చిన చిగురు మనం కట్ చేస్తాం కదా ఏ చెట్టుకైనా, అరటి చెట్టుకు మాత్రం అలా కట్ చేయకూడదు. అంటే ఇంకా దాని లైఫ్ అయిపోయినట్టే అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పప్పాయ, బొప్పస్కాయ చెట్టు. పప్పాయ చూడండి ఇప్పుడే పూత వస్తుంది అన్నమాట, చిన్న చిన్నగా పూత వస్తుంది. చూడాలి ఎలా ఉంటుందో కాయ. ఎప్పటి నుంచో ఇంట్లోకి వచ్చిన కొట్ల నుంచి ఫస్ట్ బకెట్లో పెట్టాను, బకెట్లో ఒక 1 ఇయర్ పెంచాను, తర్వాత మళ్ళీ కింద పెట్టాను అనమాట. ఇప్పుడు కింద పెట్టిన తర్వాత చాలా త్వరగా గ్రో అయింది, చూడాలి ఎలా ఉంటుందో. అండ్ ఇది వచ్చేసి రాధా మనోహర్, రాధా మనోహర్ నేను అమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చాను. మీకు వీడియో వీడియోలో ఉంటుంది చూస్తే. రాధా మనోహర్ చచ్చిపోయింది అనుకున్నాను కానీ మంచిగా చిగురు వచ్చింది. ఎంత బాగా వచ్చిందో చూడండి గుబురుగా. దీన్ని గోడ మీద ఎక్కించాలి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కొంచెం, అందుకే ఇక్కడ పట్టా ఉంది. అండ్ ఇక్కడ కూడా బచ్చలు ఉంది చూడండి, ఇక్కడ బచ్చలు ఉంది. ఈ బచ్చలు అటు సైడ్ బాగుంది, చాలా బాగా వచ్చింది కూర, కానీ కన్స్ట్రక్షన్ వల్ల సో ఇలా అయిపోయింది అనమాట. ఇంకా కింద కూడా సీడ్స్ పడి మంచిగా బచ్చలు చిగురు వస్తుంది అన్నమాట. చూసారు కదా అలా చిగురు వస్తుంది, చూడాలి సీడ్స్ మళ్ళీ గ్రో అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ సేమ్ ఇదొక డిప్ అనమాట, ఇది ఇరిపోయింది. ఇరిపోయిన దాన్ని తీసుకొచ్చి మట్టిలోనే పెట్టి దీంట్లో సీడ్స్ వేస్తానమాట. అంటే పచ్చిమిరపకాయలు అవి ఎండిపోయినవి ఉంటాయి కదా చెట్లు, కొన్ని సీడ్స్ కోసమని ఉంచేస్తాను. ఆ పచ్చిమిరపకాయలు తీసుకొచ్చి ఇక్కడ జల్లేస్తే ఇలా వచ్చేస్తాయి. వీటిని తర్వాత సపరేట్ చేసి పెడతాను లేదంటే ఇలాగే ఉంచేస్తానమాట. ఇది ఒక గులాబీ చెట్టు, ఇది కూడా నాటు గులాబీ. కొంచెం చనిపోయిద్దేమో అనుకున్నాను కానీ బ్రతికింది. వీటిని మళ్ళీ ప్రూనింగ్ చేస్తే మళ్ళీ పూలు మంచిగా పూస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ చూడండి మామిడికాయ చెట్టు దగ్గర చాలామందికి ఎవరికి కూడా ఏమి పెరగవు అని చెప్పి అంటారు మామిడికాయ చెట్టు దగ్గర. కానీ మామిడికాయ చెట్టు కిందే చూడండి, ఇది మామిడికాయ చెట్టు, దీని కిందే అన్నమాట. వామ్ చెట్టు ఇంకా మళ్ళీ స్నేక్ ప్లాంట్ చూడండి, స్నేక్ ప్లాంట్ అన్నీ గుబురు గుబురుగా పెరిగిపోయినాయి అన్నమాట. నేనే పెట్టాను, ఆటోమేటిక్గా పెరిగిపోయినాయి అవి. జస్ట్ అంటే అక్కడక్కడ తీసుకొని తీసుకొచ్చి ఇక్కడ పెడతాను, బ్రతుకుతాయి అని చెప్పి. ఏం లేదండి, ప్లాంట్స్కి మనం అప్పుడప్పుడు వచ్చి పలకరిస్తూ వాటర్ పోస్తూ ఉంటే ఆటోమేటిక్గా అందరికీ బాగా పెరుగుతాయి. అండ్ ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్, ఇండోర్ టైప్ వెరైటీస్ అన్నమాట, డెకరేటివ్ ప్లాంట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అందరికీ యూజ్ ఏముంటుంది ఈ ప్లాంట్స్ వల్ల అనిపించవచ్చు, కానీ ఈ ప్లాంట్స్ ఉండటం వల్ల నాకు ఆక్సిజన్ అనేది ప్యూర్గా వస్తుంది. ఇంట్లో ఎవరికైనా ఇక్కడ బయట కూర్చొని చూడటానికి కూడా అంతా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి ఈ సెక్షన్ వచ్చేసి అయిపోయిందన్నమాట. ఇక్కడ మ్యాంగో చెట్టు దగ్గర వచ్చేసి ఈ సైడ్ మొత్తం చూసేసారు కదా, ఇది అటు సైడ్ కూడా మనకి బచ్చలు కూడా అదంతా కూడా పక్కన వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళిపోయింది అనమాట మన బచ్చలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి రండి, మా వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్లేస్ అనమాట ఇది. ఇది పామ్ ట్రీ, నా పాత దీనికి 7 ఇయర్స్ అంటే 7 ఇయర్స్.
సెవెన్ ఇయర్స్ నుంచి కాకపోతే వీటిని చాలా మందికి ఇచ్చాను సపరేట్ చేసి వీటికి వచ్చిన చిగురు మీ కింద వేరే కొత్త షూట్స్ వస్తాయి అన్నమాట ఆ కొత్త షూట్స్ తీసి మళ్ళీ ఎవరికొకరికి ఇవ్వటము అలా పెంచుతూ వచ్చాను అండ్ ఇక్కడ చూసారు కదా తామర పూ చెట్టు ఇది వాటర్ లిల్లీ అన్నమాట మీకు వీడియో కూడా పెట్టాను అది చూడొచ్చు ఒకసారి ప్రీవియస్ వీడియోలో ఉంటుంది నా ఫ్లవర్స్ ఎలా బ్లూమ్ అయినాయో ఏంటో అండ్ ఇక్కడ చూడండి ఇది దుంపలో ఒక వెరైటీ టైప్ అండి ఈ దుంప పేరు కరెక్ట్గా ప్రాపర్గా తెలియదు నాకు ఈ దుంప అండ్ ఇక్కడ చూడండి నేను ప్రతి పాట్లో ఇలా పెట్టేస్తాను అంటే ఒక బాటిల్ క్యాప్ కింద పార్ట్ చాలామంది ఇది తీసి పడేస్తారు ఫైన్లీ యూజ్ చేసుకుంటారు ఇది ఉంచి నేను అట్లా పాట్లో పెట్టి ఏదైనా కొమ్మ ఇరిగిపోతే కొమ్మని ఇలా పెడతాను చూడండి రూట్స్ ఎంత ప్రాపర్గా వచ్చినాయో ఎంత బాగా వచ్చినాయో చూస్తారు కదా రూట్స్ ఇలా మీరు కూడా పెట్టండి రూట్స్కి సంబంధించిన ఒక వీడియో కూడా పెట్టాను నా వీడియోస్లో ప్రీవియస్ వీడియోస్లో చూడండి ఒకసారి చెక్ చేయండి అండ్ ఇలా పెట్టేస్తాను అన్నమాట మట్టిలో ఇలా జస్ట్ వాటర్ పోసేసి అప్పుడు కింద ప్లాంట్కి వాటర్ ఉంటుంది ఈ కొమ్మ కూడా మంచిగా రూట్స్ వస్తుంది చూడండి పైన చెట్టు ఎంత బాగా వచ్చిందో పైన చెట్టు చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంటుంది ఈ చెట్టు అండ్ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి చైనీస్ మనీ ప్లాంట్ అన్నమాట చైనీస్ మనీ ప్లాంట్ ఎంత బాగా వచ్చిందో చూడండి ఇదంతా కూడా చైనీస్ మనీ ప్లాంట్ అన్నమాట ఎంత బాగా వచ్చింది చూడండి నేను అసలు దీనికి సాయిలే వేయలేదు జస్ట్ వాటర్లోనే పెట్టాను అన్నమాట మీకు లోపల వాటర్ కూడా కనిపిస్తాయి వాటర్లోనే పెట్టాను అండ్ మట్టిలో ఇలా పెట్టాను అన్నమాట చూడండి ఒక చిన్న డిప్పలో ఇలా పెట్టాను ఇది కూడా బాగా గ్రో అయింది ఇండోర్ ప్లాంట్ ఇది ఇంట్లో పెట్టుకోవచ్చు చాలా బాగా గ్రో అవుతుంది అండ్ నెక్స్ట్ మందార చెట్టు మీ అందరికీ తెలిసిందే కానీ నా బకెట్లో చూడండి ఎంత చిన్న ఆయిల్ టిన్లో పెంచానన్నమాట ఇది ఎంత చిన్నగా ఉంటుందో పువ్వు మాత్రం చాలా ఇంత పెద్దగా ఉంటుంది పువ్వు నేను పక్కన ఫోటో యాడ్ చేస్తాను చూడండి ఇప్పుడిప్పుడే మొగ్గలు వస్తున్నాయి చాలా పూలు పూసినాయి ఇంకా బాగా మొగ్గలు వస్తున్నాయి ఎందుకంటే దీనికి ఎరువు బాగా వేశాను అండ్ దీంట్లోనే మీ అందరికీ ఇది తెలుసా నల్లేరు చెట్టు అంటారు మీ అందరికీ ఐడియా ఉందో లేదో నల్లేరు అన్నమాట చూడండి నల్లేరు చెట్టు ఇది ఎవరికైనా ఐడియా ఉందా లేదో చెప్పండి దీంతో చట్నీ కూడా చేసుకుంటారు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి అండ్ దీంట్లో యాక్చువల్లీ వాటర్ టైప్ ఉండేవి ఈ ఫ్లవర్స్ లాగా వాటర్ ప్లాంట్స్ ఉండేవి ఇప్పుడు కొంచెం తీసేసాను అన్నమాట ఎక్కువ పాకుడు వచ్చేస్తుందని వర్షాకాలంలో మొన్న అండ్ ఇది ఒక సక్లెన్స్ అండి ఇది నాకు కరెక్ట్గా ప్రాపర్గా పేరు తెలీదు సక్లెన్స్ ఇది మా రబ్బిగా తీసుకొచ్చిందనమాట తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అండ్ నెక్స్ట్ దీన్ని ఏమంటారు ఈ చెట్టు పేరు ఏంటి అండ్ ఇది వచ్చేసి నందివర్ధన్ అండి నందివర్ధన్ చెట్టు ఇది కూడా బకెట్లోనే పెట్టానన్నమాట సో ఎంత బాగా ఉంటుందో చూడండి దూరం నేను చూపించాను నందివర్ధన్ చెట్టు పూలు బాగా పూస్తుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట నందివర్ధన్ అని చెప్పింది చాలా చిన్న బకెట్లో ఎన్నో చాలా తక్కువ ఇంచెస్ బకెట్లో వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది 1 ఫీటే ఉంటుంది ఆ బకెట్లో పెట్టానన్నమాట మీకు మట్టి కూడా చాలా లోపలికి ఉంటుంది ఓన్లీ చెత్తే ఉంటుంది నా మొక్కల్లో అన్నింటిలో కూడా చెత్తే ఇంట్లో వేస్ట్ కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా ఆ కిచెన్ వేస్ట్ మొత్తం ఉంటుంది అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ అన్నీ కూడా లైన్గా మొక్కలు ఉండేవి సో కన్స్ట్రక్షన్ వల్ల ఇది పెట్టడం వల్ల కింద పడిపోయింది చూడండి బిఫోర్ తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదన్నమాట నేను ఊళ్ళో ఉండటం వల్ల సో ఎండాకాలం కదా కొంచెం చెట్లు బాగా డల్ అయిపోయి ఎండిపోయినాయి అన్నమాట లేదంటే ఇదంతా కూడా బాగా గ్రీన్గా ఉండేది చాలా బాగుండేది యెల్లో ఫ్లవర్స్ పూస్తాయి ఇవి ఎంత బాగా పూస్తాయో అండ్ ఇది కలబంద చెట్టు ఇది కలబంద చెట్టు క్యాక్టస్ ఇంకా చూడండి ఒక చిన్న క్యాక్టస్ ఉంది క్యాక్టస్లో ఒక వెరైటీ అన్నమాట చాలా బాగుంటుంది చూడటానికి చెట్టు చాలా అందంగా ఉంటుంది ఇది ఒక క్యాక్టస్ దీంట్లోనే పెట్టాను ఇంటి బయట ఉంటే మంచిదన్నమాట ముళ్ళ చెట్లు కానీ ఇలా కలబంద చెట్లు కానీ చాలా మంచిది ఉంటే అండ్ ఇది ఒక మనీ ప్లాంట్ అన్నమాట మనీ ప్లాంట్ని నేను ఇలా పైకి మామిడికాయ చెట్టుకి ఏదో
ఒక తాడి కట్టి పెట్టేశాను అనమాట. ఇలా పైకి పాకిస్తున్నాను అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి, ఒక ఎంట్రన్స్ లాగా ఉంటుందని. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక మొరీసి టైప్ ఆఫ్ డెకరేటివ్ ప్లాంట్. ఇది ఇండోర్ ప్లాంటే, ఊరికే జస్ట్ కొమ్ము పెడితే చాలండి జస్ట్ వచ్చేస్తుంది. ఇది ఒక క్రీపర్ అన్నమాట. ఈ క్రీపర్ నేమ్ నాకు తెలియదు, నేను ఇవన్నీ కూడా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి చూడటానికి బాగున్నాయని చెప్పి తీసుకొచ్చి పెట్టుకున్నాయి. చాలా వరకు నేమ్స్ నాకు కరెక్ట్గా గుర్తుకు రావట్లేదు, కొన్ని తెలుసు కానీ ఎమ్మటినే గుర్తుకు రావట్లేదు. ఒక చిన్న దాంట్లో చూడండి, ఇది అంతా బాగా పెరిగిందో. చిన్న వాటర్ థమ్స్అప్ వాటర్ బాటిల్, ఇది థమ్స్అప్ వాటర్ బాటిల్లో ఇలా పెంచేసాను అన్నమాట. చాలామందికి కూడా ఇచ్చాను ఈ ప్లాంట్ని, చాలామందికి షేర్ చేశాను నేను. అండ్ ఈ వాటర్ బాటిల్లో మనీ ప్లాంట్, ఇప్పుడు ఇక్కడ ఉన్న మనీ ప్లాంట్ చూశారు కదా, ఈ మనీ ప్లాంటే ఇట్లా పైకి ఎక్కుతుంది. ఈ వాటర్ బాటిల్లో ఉన్న మనీ ప్లాంట్, ఈ మనీ ప్లాంటే ఇలా ఇక్కడ పైకి ఎక్కుతుంది. నందివర్ధనం, ఇది నందివర్ధనం తెలుసు కదా మీ అందరికీ, నందివర్ధనం చెట్టు అంటారా. ఆ నందివర్ధనంలో ఇది పింక్ అనమాట, చాలా చిన్నగా ఉంటుంది, మైక్రో ఫ్లవర్స్ లాగా ఉంటాయి, చాలా చిన్నగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది ఇన్సులిన్ అనమాట. ఇన్సులిన్ ఇక్కడ బాగా చాలా బాగా ఉండేది, ఏం లేదు కొంచెం వచ్చేసారు కదా, ఇట్లా ఇరిపేసి మన కోల్డ్ కేసేస్తూ ఉంటానమాట. ఇది ఒక టైప్ ఆఫ్ తులసి అనే అంటారు నాకు తెలిసి, ఈ తులసి పేరు కరెక్ట్గా నాకు తెలీదు, ప్రోటాన్ టైపే అనుకుంటా ఇది ప్రోటాన్. అండ్ దీని కింద అన్ని ఈ మొక్కలే అనమాట, జస్ట్ ఊరికి అలా పెట్టాను లుకింగ్ కోసం. అండ్ ఇక్కడ ఒక చిన్న కరివేపాకు మొక్క, కరివేపాకు మొక్కలు మా ఇంట్లో ఎక్కువ ఉంటాయండి. సో కరివేపాకు మొక్క పక్కన టాటాయిస్ తెలిసిందని అందరికీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ రెయిన్ లిల్లీ, రెయిన్ లిల్లీ. అండ్ ఇది ఒక క్రోటాన్. అండ్ ఇప్పుడు కొంచెం పారిజాతం కొమ్మ సీడ్స్ వేసానండి, ఇక్కడ రాలేదో అనుకున్నాను, బాగా వచ్చింది పారిజాతం అనమాట. ఇది పారిజాతం మొక్క బాగా వచ్చింది, చూడాలి నెక్స్ట్ ఇయర్ మంచిగా ప్రూనింగ్ చేసేసి మంచిగా ఫుడ్ పెట్టేస్తుంది, దీనికి ఫ్లవర్స్ కూడా వచ్చేస్తే చూద్దాము. అండ్ ఇది కనకాంబరం, కనకాంబరం ఆరెంజ్ కలర్ కనకాంబరం, చాలా బాగుంటుంది ఆరెంజ్ కలర్ కనకాంబరం. అండ్ ఇది స్నేక్ ప్లాంట్, జస్ట్ కొమ్మలు ఇరిగిపోతే నేను పెట్టేస్తాను అనమాట. ఇది స్నేక్ ప్లాంట్, స్నేక్ ప్లాంట్ మనం స్నేక్ ప్లాంట్ మీ అందరికీ చెప్తాను, జస్ట్ కొమ్మ ఇలా ఇరిగిపోతే అది తీసుకెళ్ళి పక్కన పెడితే చాలు, ఊరికే బాగా గ్రోత్ అయిపోతుంది, బాగా పెరిగిపోద్ది, మంచిగా పెరుగుతుంది. అండ్ ఇది బచ్చలి, ఇదంతా ఇదేమో ఆఫ్రికన్ సన్ఫ్లవర్, సన్ఫ్లవర్ లాగే పొద్దు పొద్దుతీరు పువ్వు అంటారు కదా సన్ఫ్లవర్, సన్ఫ్లవర్ లాగే ఉంటుంది, కాకపోతే కొంచెం ఎక్కువ. మనకి సన్ఫ్లవర్ అంటే సింగిల్గా ఒక్కటే వచ్చి ఇంత పెద్దగా ఉంటుంది కదా, ఈ ఫ్లవర్స్ కూడా కొంచెం పెద్దగా ఉంటాయి, సన్ఫ్లవర్ లాగే ఉంటాయి, కాకపోతే ఎక్కువ బంచ్ బంచెస్ పోస్తాయి అన్నమాట. దానికోసం ఏంటి నేను ఊర్లలో బాగా కనిపిస్తుంది ఇది. అండ్ ఇది వచ్చేసి లెమన్ గ్రాస్, చూడండి లెమన్ గ్రాస్ చాలా మంచిది, దోమల లాంటివి ఏమి ఉండవు మనకి. ఈ లెమన్ గ్రాస్ మనం ఒత్తిడిగా కూడా ఇలా జస్ట్ ఇలా తుంటి ఇలా వాసన చూసుకుంటే, వాసన చూసుకున్న చాలా చాలా మంచిదన్నమాట, కూరల్లా వచ్చినా కానీ పోతుంది. అండ్ వాటర్లో కూడా వేసుకొని మనం మంచిగా కాసి ఈ వాటర్ కూడా తాగొచ్చు అని వేసుకొని. అండ్ నెక్స్ట్ అది బచ్చలు అన్నమాట, బచ్చలి ఇంగ్లీష్ బచ్చలు అంటారు కదా, ఇంగ్లీష్ బచ్చలి. అండ్ ఇక్కడ ఒక చిన్న చాక్లెట్ డబ్బాలో మా అత్తయ్య షాప్లో చాక్లెట్ డబ్బా తీసుకొచ్చి, ఆ చాక్లెట్ డబ్బాలో వైట్ నాటు గులాబీ పెట్టానన్నమాట, వైట్ నాటు గులాబీ బాగా ఫ్లవర్స్ కూడా బాగా వస్తున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసేసి మీ అందరికీ తెలిసిందే నైట్ క్వీన్, దీని మీద వీడియో కూడా చేశాను, నైట్ క్వీన్ వీడియో చూడండి ఒకసారి చెక్ చేయండి. నేను ఇవి డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ పెడతాను, నా వీడియో లింక్స్ అన్నీ కూడా, నా ప్లాంట్స్ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. ఇది చాలా బాగా ఫ్లవరింగ్ ఉంది, 4 డేస్ నుంచి బాగా గాలి వర్షం పడటం వల్ల పోయినాయి అన్నమాట ఫ్లవర్. సో ఇది కూడా చిన్న పాట్లోనే అన్నమాట, ఇది కూడా 1 ఫీట్ పాట్. అండ్ ఇది టబ్బు, ఈ టబ్ తెలుసు కదా, ఈ టబ్ వచ్చేసేసి దీంట్లో నేను ఎక్కువ వానపాములు పెంచాను అని చెప్పి ఒక వీడియో తీశాను చూడండి, ఆ వీడియోలో మీకు ఈ టబ్లో వానపాములు ఇప్పుడు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి అత్వాంస్. అండ్ దీంట్లో నా సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా అన్నమాట, బాటిల్లో ఒక బాటిల్ని ఇలా క్యాప్ సైడ్ కింద పెట్టేసేసి దాంట్లో ఈ ప్లాంట్స్ అనేవి జస్ట్ వాటర్ పోసి ఇలా పెడతాను. ఇదిగో చూడండి పైకి లెగుస్తున్నాయి కదా, అలా పెట్టి ఊరికనే అట్లా అక్కడ గ్రోత్ అవుతాయి, ప్లస్ కింద కూడా వాటర్ అనేవి వెళ్తాయి అన్నమాట. అండ్ దీంట్లో మే ఫ్లవర్,
మేఫ్లవర్ చెట్టు ఉందండి, మీ అందరికీ మేఫ్లవర్ చెట్టు తెలుసు. మేఫ్లవర్ నేను ఫోటో పక్కన యాడ్ చేస్తాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వచ్చింది, అదే మేఫ్లవర్ చెట్టు. ఇది దుంప పెట్టాను, చనిపోయిద్ది రాదనుకున్నాను, బాగానే వచ్చినాయి, అన్నీ బాగానే వచ్చినాయి. అండ్ ఇది చిలకడ దుంప అనమాట. మనకు వచ్చిన చిలకడ మనకు మొన్న హార్వెస్ట్ చేసిన చిలకడ దుంపలో కొంచెం కట్ అయిపోతే అవన్నీ ఇలా పెట్టాను, బాగానే వచ్చింది. వీటిని పాటింగ్ చేయాలి, ఎక్కడ చేద్దాం పాటింగ్. కొంచెం ఎండాకాలం పోతే మనకి మంచిగా జీజీ ప్లాంట్ అనమాట. నా ఫ్రెండ్ జీజీ ప్లాంట్ కొనుక్కున్నారు, సో తన దగ్గర నుంచి ఒక స్టెమ్ తీసుకొచ్చాను. ఆ స్టెమ్ని ఒక చిన్న డబ్బాలో పెట్టాను. చూడండి రూట్స్ ఎంత బాగా వచ్చినాయో, కనిపిస్తున్నాయా రూట్స్? చాలా బాగా వచ్చినాయి కదా. జీజీ ప్లాంట్ ఆకు పెట్టినే వచ్చేస్తాయండి రూట్స్, ఊరికనే వాటర్లోనే సగం పెంచుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్ ప్లాంట్ అండి. మనకి ఇదివరకు మనకి కాయలు కూడా బాగా వచ్చినాయి, ఫ్రూట్ కూడా బాగా వచ్చింది. నేను మొత్తం ప్రూనింగ్ చేశాను అనమాట. ఇట్లా గుబురుగా రావాలి చెట్టు, మరీ స్ట్రైట్గా వెళ్ళిపోయింది అని ప్రూనింగ్ చేశాను, అందుకే ఇప్పుడు గుబురుగా వచ్చింది. దీంట్లో రోజ్ ఫ్లవర్ చెట్టు కూడా ఉంది. ఈ చెట్టు గులాబీ పూలు చాలా బాగుంటాయి అండి. ఆరెంజ్ కలర్ రోజ్ ఫ్లవర్, ఇది ఆరెంజ్ కలర్ రోజ్ ఫ్లవర్. దీంట్లోనే దోసకాయ చెట్టు చూడండి. ఈ దోసకాయ చెట్టుని మా హకీమ్ గారు దీని మీదకి ఎక్కిద్దామని ప్లాన్తో ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ పెట్టారు కూడా ఆల్రెడీ దీని మీద దోసకాయ చెట్టు. ఇది దీంట్లోనే ఇంకా చాలా పచ్చిమిరపకాయలు చిన్న చిన్నవి కనిపిస్తూ ఉంటాయి చూడండి, సీడ్స్ అవన్నీ కూడా లోపల ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ అండ్ ఇదంతా కూడా ఒక క్రూటాన్ టైప్ అండి. జస్ట్ కొమ్మిరిపేసేసి ఒక వాటర్ బాటిల్లో పెట్టేశానండి. ఇలా చిగుర్లు వస్తూ ఉంటాయి, చాలా బాగా అందంగా ఉంటుంది. అండ్ ఇది ఒకటి సక్కలెన్స్లో ఒక క్రీపర్ అన్నమాట, సక్కలెన్స్లో ఒక క్రీపర్ చూసారు కదా, అంత బాగా వస్తుంది. ఇదైతే బాగా అందంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఒక టైప్ ఆఫ్ డెకరేటివ్ ప్లాంట్, ఇండోర్ ప్లాంటే ఇది కూడా. ఇది కూడా వాటర్ బాటిల్లో పెట్టాను. ఇది తీగలాగా వచ్చేసింది నాకు ఇలా చూడండి, ఎంత బాగా తీగ వచ్చిందో, కింద గుబురుగా వచ్చింది చూసారు. అండ్ ఇది వచ్చేసి నేను చిన్న చిన్న సక్కలెన్స్ అలాంటివి పెట్టుకుంటానమాట, చిన్న సక్కలెన్స్. దీంట్లో చూసారు కదా చిన్న పాట్లో స్నేక్ ప్లాంట్, ఇది చిన్న పాట్, మినీ పాట్లో స్నేక్ ప్లాంట్. అండ్ ఇక్కడ మనీ ప్లాంట్, ఇలా మనీ ప్లాంట్ కొమ్మలు కూడా ఇరిగిపోతే పడేనండి, నేను పడేయకుండా ఇలా వాటర్లో పెట్టేస్తాను, మళ్ళీ అవి రూట్స్ వచ్చేస్తాయి. అండ్ దీంట్లో సక్కలెన్స్ ఇది చూసారు కదా, ఒక సక్కలెండ్ ఎంత బాగా వచ్చిందో. జస్ట్ ఈ ఆకు ఇలా తుంపేసి మనం ఇక్కడ పెట్టేస్తే చాలు, మళ్ళీ పక్క నుంచి కొమ్మ వస్తుంది. ఇవ్వండి పక్క నుంచి చెట్టు వచ్చేస్తుంది. ఈ చెట్టు అలాగే వచ్చిందనమాట, లీఫ్ పెట్టిన చెట్టు ఇది. అండ్ ఇది లక్కీ బ్యాంబు, మట్టిలో కూడా పెట్టాను లక్కీ బ్యాంబు, అండ్ వాటర్లో కూడా పెట్టాను. వాటర్లో పెట్టింది చాలా హెల్దీగా ఉంది, మట్టిలో పెట్టింది అంతగా లేదు. సో మోస్ట్ ఆఫ్ ఆల్ లక్కీ బ్యాంబు అనేది వాటర్లోనే పెట్టుకోండి. అండ్ ఇది వచ్చేసి పామ్ ట్రీ. సో ఇది నేను దాంట్లో వచ్చిన చిన్న కొమ్మ ఇరిగిపోయిందనమాట, నేను షూట్స్ సపరేట్ చేస్తుంటే ఇరిగిపోతే ఆ ఇరిగిపోయిన కొమ్మ దీంట్లో పెట్టాను చూడండి, ఎంత బాగా బ్రతికిందో. లేటుగా వచ్చింది, లేటుగా బ్రతికింది కానీ చాలా మంచిగా బ్రతికింది. చూసారు కదా ఎలా ఉందో పాండా. ఈ పాండా డిఐవే వీడియో కూడా మీరు చెక్ చేయొచ్చు, నా వీడియోస్లో ఉంటుంది ఈ పాండాస్ డిఐవే వీడియో, పెయింటింగ్ వీడియోస్. అండ్ ఇది ఒక డెకరేటివ్ ప్లాంట్ అండి, ఇండోర్ ప్లాంట్. ఇది కూడా వీడియోలో ఉంటుంది, చెక్ చేయొచ్చు. చూసారు కదా ఎంత అందంగా ఉందో, బాగుంది కదా. మీకు నా వీడియో నచ్చిందో లేదో ప్లీజ్ కింద కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో. అండ్ ఇది వచ్చేసి తమలపాకు చెట్టు, తమలపాకు చెట్టు. ఇది ఇక్కడ నుంచి ఇప్పుడు ఇట్లా బాగాలేదులేండి కొంచెం, ఇదంతా కూడా పైకి టై చేయాలి మొత్తం. అక్కడి వరకు ఉంటుంది మొత్తం తమలపాకు చెట్టు, ఇక్కడ నుంచి అలా ఆ చివరి వరకు ఉంటుంది తమలపాకు చెట్టు. అండ్ నెక్స్ట్ ఇది స్నేక్ ప్లాంట్. స్నేక్ ప్లాంట్లో టూ వెరైటీస్ అండి. ఇది వైట్ స్నేక్ ప్లాంట్, ఇది నార్మల్ వైట్ లైన్ స్నేక్ ప్లాంట్. ఇది ఇది వైట్ స్నేక్ ప్లాంట్స్ ఇది కూడా. అండ్ నెక్స్ట్ మీ అందరికీ కూడా రావి చెట్టు, మర్రి చెట్టు, బోన్సైస్ అవి చూశారు కదా. నాకు కూడా బోన్సైస్ అంటే చాలా ఇష్టము, కానీ కొనాలంటే టూ ఎక్స్పెన్సివ్. సో ఏం చేశానంటే, నేను నా ఫ్రెండ్ వెడ్డింగ్కి వెళ్ళినప్పుడు, ఊరు వెళ్ళినప్పుడు అక్కడ చాలా మర్రి చెట్టు చిన్న 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 షూట్స్ బాగా పెరిగిపోయి, సీడ్స్ వల్ల షూట్స్ వచ్చేసి పెరిగిపోయి చాలా బాగున్నాయి. సో అది నేను ఎలా పెంచాలో చూపిస్తాను.
ఒక చిన్న ఒక అంగుళం అంగుళం డబ్బాలో చూడండి మర్రి చెట్టు అంత బాగా పెరిగిందో చాలా క్యూట్గా ఉంటుంది. దీన్ని ఒక సంబర్ అయిపోయిన తర్వాత ప్రూనింగ్ చేస్తే మనకి స్టెమ్స్ అనేవి వస్తాయి అన్నమాట, అప్పుడు సపరేట్ చేస్తాను. ఇది వచ్చేసి రావి చెట్టు, ప్రూనింగ్ చేశానండి. ఇది స్టెమ్స్ 2 స్టెమ్స్ వచ్చినాయి. ఈ స్టెమ్స్ కొమ్మలు 2 స్టెమ్ కొమ్మలు బాగా వచ్చిన తర్వాత గుబురుగా వచ్చిన తర్వాత సపరేట్ చేస్తానన్నమాట. రావి చట్నీను మర్రి చట్నీ సపరేట్ చేసి బోన్సాయి చేస్తున్నాను. నేనే దీన్ని ప్రాపర్గా చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను, ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం, ఎలా ఉంటుందో చూడాలి. 1 ఇయర్ అండి ఈ బోన్సాయికి అండ్ ఈ మర్రి చెట్టుకి, 1 1.5 ఇయర్ అయిపోతుంది ఇప్పటికి. అండ్ దీంట్లో చూడండి టర్టిల్ వైన్, ఇది టర్టిల్ వైన్ అన్నమాట. జస్ట్ కొమ్మ అలా పడేశాను, కింద పడిపోయిందని అది అలాగ వచ్చేసింది అనమాట ఇంకా. అండ్ అందరికీ కూడా బాగా చూపించాల్సింది మనీ ప్లాంట్, నా మ్యారేజ్ కానీ నాతో ఉన్న మనీ ప్లాంట్ ఇదే అనమాట. నన్ను అసలు ఇప్పటివరకు వదలకుండా ఉంది. దీన్ని పైన పడేసి వాటర్ పోయకుండా వదిలేసి పట్టించుకోకపోయినా వదిలేసినా కానీ అట్లాగే మొండిగా పెరుగుతూ ఉంటుంది. నీతోనే ఉంటాను నేను అన్నట్టు మొండిగా పెరుగుతూ ఉందన్నమాట. చూసారు కదా బాగుందా, చాలా మొండిగా పెరుగుతుంది. అసలు వాటర్ పోయినా ఏం పోయినా అయినా కానీ నీతోనే ఉంటాను అన్నట్టు పెరుగుతుంది ఇది, నాకు అలా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది ఒక పామ్ ట్రీ అన్నమాట. మనం రోడ్ మీద చూస్తాము గార్డెన్స్లో ఉంటాయి కదా అవి. అండ్ ఇది ఒకటి ఇంత అక్కడ చూసారు కదా, అక్కడ మీనియన్ దాంట్లో పెట్టాను ఆ టైప్ అన్నమాట. ఇది చాక్లెట్ డబ్బానేనండి, ఇది కూడా చాక్లెట్ డబ్బానే. చాక్లెట్ డబ్బాలోనే మట్టి రోసాను, ఎంత గుబురుగా ఉందో చూడండి. సపరేట్గా పెడితే ఇంకా అందంగా ఉంటుంది, చూసారు కదా చాలా అందంగా ఉంటుంది ఇది చూడటానికి. అండ్ నెక్స్ట్ ఇది ఇది మన ఆకు అండి, ఏమంటారు పొనగంటాకు, పొనగంటాకు. మనకి పొనగంటాకు తెలిసిందే మీ అందరికీ, చెరువుల్లో వాటిల్లో కాలువల్లో వస్తుంది పొనగంటాకు, చాలా మంచిగా వస్తుంది ఇది మా దగ్గర. నా దగ్గర చాలా లైట్, నేను ఇప్పుడు అది ఎక్కువ ఏం వండను, చాలామంది అడుగుతారు వాళ్ళకి ఇచ్చేస్తాను. అండ్ ఉసిరికాయ చెట్టు, నా ఉసిరికాయ చెట్టు చూడండి చాలా చిన్నగా ఉంది. దీనికి ఇప్పుడే కాయవు, 1 ఇయర్ పడుతుంది, ఇంకా టైం పడుతుంది. సో మంచిగా ఫుడ్ అవన్నీ ఇచ్చేసి మనం కాయలు కాయించుకుందాము. అండ్ నెక్స్ట్ స్నేక్ ప్లాంట్, ఈ స్నేక్ ప్లాంట్ చూసారా, సెక్యులెన్స్లో స్నేక్ ప్లాంట్ అన్నమాట, చాలా అందంగా ఉంటుంది. మీకు చూపించడం మర్చిపోయాను, ఇక్కడ చూసారు కదా ఈ బుషీగా ఉన్న ఈ ప్లాంట్ దేంట్లో ఉందో తెలుసా, మన ఫేరీగాడు ఫుడ్ ప్యాకెట్లో పెట్టానమాట. ఫేరీ ఫుడ్ ప్యాకెట్ ఇదిగోండి, ఫేరీ బొమ్మ, ఫేరీగాడు ఫుడ్ ప్యాకెట్లో పెట్టాను నేను, ఎంత బాగా గ్రో అయిందో చూడండి. అండ్ ఇది కూడా గ్రో బ్యాగ్స్లో, ఇది నల్లేరు, నల్లేరు మొక్క చూడండి అలా పైకి వెళ్ళింది. ఇది వరకు చిక్కుడుకాయ ఉండేది, బీన్స్ ఉండేవి, బీన్స్ అల్లో ఇప్పుడు బీన్స్ ఎండిపోయినాయి, ఇప్పుడేమో నల్లేరు బాగా పాకేసింది. నల్లేరు మంచిగా జస్ట్ కొమ్మ పెట్టాను పాకేసింది. అండ్ దీంట్లో నిమ్మకాయ చెట్టును కరివేపాకు చెట్టు వస్తుంది, బ్యాగ్ అన్నమాట ఉంచాను అలా, ఎవరన్నా అడిగితే ఎమ్మటనే ఇవ్వచ్చు అని చెప్పి నిమ్మకాయ చెట్టు ఉందండి. అండ్ నెక్స్ట్ ఇది ఫ్రోజన్ చెట్టు అన్నమాట, ఫ్రోజన్ చెట్టు, ఫ్రోజన్ ప్లాంట్. అంజీర్, మీ అందరికీ తెలిసిందే అంజీర్, అంజీర్ నా అంజీర్ వీడియో చూడండి, లెమన్ వీడియో చూడండి, అవి దాంట్లో ఉంటాయి. ఇవి మంచిగా ఫ్రూట్స్ ఇస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా, ఈ ఫ్రూట్స్ అయిపోగానే మళ్ళీ ఎమ్మటనే సీడ్స్ వస్తాయి, ఎమ్మటనే మళ్ళీ ఫ్రూట్ వస్తుంది. ఇది ఒక మనీ ప్లాంట్ అన్నమాట, ఇది కూడా మనీ ప్లాంట్ టైపే. అండ్ ఇది నందివర్ధనంలో పింక్ కలర్, అక్కడ ఇంతకుడు మీకు చూపించింది లైట్ బేబీ పింక్, ఇదేమో డార్క్ పింక్. ఇది బచ్చల, బచ్చల ఎక్కడ పడితే అక్కడ ఉంటూ ఉంటుందండి నాకు. ఇది సంథింగ్ ఏదో వైట్ ఫ్లవర్స్ ఉన్నాయండి చుట్టూ, చెట్టు నిండా వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి, బాగా బాగుందని చెప్పి తెచ్చాను. చచ్చిపోయింది మధ్యలో కానీ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చిగురు వస్తుంది, చూడాలి ఎలా ఉంటుందో మీకు తర్వాత చూపిస్తాను. అండ్ ఇది చిన్న పచ్చిమిరపకాయ, తెలుసు కదా పచ్చిమిరపకాయ, నేను ఇది ఏలూరు నుంచే తెచ్చాను, ఈ సీడ్స్ ఉంచాను సీడ్స్ కోసం అని చెప్పి ఉంచాను. ఈ సీడ్స్ వెయ్యాలి, కొంచెం 2-3 వర్షాలు పడిన తర్వాత వేస్తాను. అండ్ ఇది మామూలుగా జొన్నలు పడి ఇలా వచ్చేసిందండి గడ్డి. అండ్
పూ అనేది ఇంకొక వెరైటీ మనీ ప్లాంట్. ఇది మనీ ప్లాంట్. ఈ మనీ ప్లాంట్ పేరు ఏంటంటే జోజీ మనీ ప్లాంట్. జోజీ మనీ ప్లాంట్ అనమాట ఇది. జోజీ మనీ ప్లాంట్. మనీ ప్లాంట్లో ఇది ఫిఫ్త్, నా దగ్గర వెరైటీలో ఫిఫ్త్ వెరైటీ అనమాట ఇది మనీ ప్లాంట్. అండ్ ఇవన్నీ కూడా సీడ్స్ కోసం అని చెప్పి పెట్టుకుంటాను. ఇలా సీడింగ్ టమాటో కానీ వంకాయ కానీ వంగ మొక్క కానీ సీడ్ వేయాలంటే వంగ టమాటా ఇవి వేయాలంటే ఇట్లా గోన్ సంచిని ఇలా పిన్స్ పెట్టేసి దీంట్లో వేసుకుంటాను అన్నమాట. సీడ్స్ దీంట్లో వేసుకుంటాను. ఇందులో సీడ్స్ వేస్తాను. సీడ్స్ వేసిన తర్వాత కొంచెం మొలిసిన తర్వాత తీసేసి సపరేట్ చేస్తాను. ఇది కరివేపాకు మొక్క. కరివేపాకు మొక్కలు ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తూ ఉంటాయండి. అండ్ ఇది కూడా టర్టిల్ వైన్ జస్ట్ కొమ్మ పడి వచ్చేసింది. అండ్ ఇది బచ్చల, ఇంగ్లీష్ బచ్చల. ఇంగ్లీష్ బచ్చల ఎక్కువ తింటానండి, నలుగు అందరికీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఇస్తాను. అండ్ ఇది రావి చెట్టు, ఎంత బాగుంది చూడండి రావి చెట్టు. దీన్ని తెంపాలంటే నాకు అసలు మనసు ఒప్పట్లే, కానీ ఇంట్లో నుంచి వచ్చేసింది, గోడల పైపు దగ్గర నుంచి వచ్చింది అన్నమాట. ఇది చూసారు కదా, పైపు దగ్గర నుంచి వచ్చింది. సో దీన్ని తెంపాలంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. చూడాలి అక్కడికి చెప్పి ఏం చేస్తారో చూడవచ్చు, అడుగుదాము. అండ్ ఇది వచ్చేసి సపోటా చెట్టు. ఇగోండి ఇక్కడ పూత వస్తుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ పూత కనిపిస్తుంది కదా మీకు, పూత వస్తుంది. ఏమో కాయలు ఎలా వస్తాయి చూద్దాం. సపోటా చెట్టు నాకున్న చిన్న బకెట్లోనే సపోటా చెట్టు. అండ్ గోన్ సంచిలో రోజా పూ చెట్టు అనమాట, గులాబ్ పూ చెట్టు. సిమెంట్ బ్యాగ్ అండి ఇది. మా ఇంటి ఎదురుగా కన్స్ట్రక్షన్ జరిగితే ఆ సిమెంట్ బ్యాగ్ తీసి ఆ సిమెంట్ బ్యాగ్లో గులాబ్ పూ మొక్క పెట్టేశాను నేను. అండ్ ఇది వచ్చేసి మా ములక్కాయ చెట్టు అనమాట. చూడండి ఎంత బాగా పెరిగిందో, చిగురు పోయింది మళ్ళీ ఇప్పుడు వస్తుంది ఇక్కడ చిగురు. ఇలా చిగురు వస్తూ ఉంటాయి, స్టెమ్స్ వస్తూ. పైన మీకు చిగురు కనిపిస్తారు నేను ఇక్కడ, చిగురు కనిపిస్తుంది కదా వస్తుంది పైన. సో చిగురు పూత బాగా వచ్చింది కానీ ఎండిపోతూ ఉందన్నమాట, చిన్న బకెట్ కదా. సో నేను ఇందులోనే ఉంచి పెంచాలని ముందుగా ఫిక్స్ అయ్యాను. అండ్ ఇది వచ్చేసి నా చిన్న గోంగూర చెట్టు, గోరింటాకు చెట్టు. చూడండి గోరింటాకు చెట్టు అంత బాగుందో. ఒక కొంచెం ఒక 1 ఇయర్ ఆగితే ఇంకా గుబురుగా వస్తుంది, అప్పుడు ఒక్కలకి వచ్చేస్తుంది అనమాట ఇంట్లో. నేను ఇంకా బయట కోసుకునే అవసరం లేదు, చాలా బాగా పండుద్ది. తలకు కూడా పెట్టుకోవచ్చు, చేతులకి సరిపోపోయినా తలకి కొంచెం అన్నా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇది చిక్కుడుకాయ చెట్టు. ఈ చిక్కుడుకాయ చెట్టు వచ్చేసి నాటి చిక్కుడుకాయ అండి. ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయి చూడండి, ఎండిపోయినాయి, అలా పైకి వెళ్ళిపోయింది. అది చిక్కుడుకాయ చెట్టు, నాటి చిక్కుడుకాయ చెట్టు. అక్కడ పైన చూపించు, ఇది లెమన్ గ్రాస్. ఈ లెమన్ గ్రాస్ కూడా పేరిగడ ఫుడ్ కవర్లో వేశానండి, పేరిగడ ఫుడ్ కవర్ ఇది. అండ్ ఈ క్రీపర్ ఉంది చూసారా, ఈ క్రీపర్, ఈ ప్లేస్ ఒక కప్పు ఉంటుంది అన్నమాట. ఆ కప్పు కోసం అని చెప్పి నేను డిస్టర్బ్ చేయకుండా వదిలేశాను. మళ్ళీ ఆ కప్పని డిస్టర్బ్ చేస్తే ఇంట్లో నుంచి వెళ్ళిపోయిద్దని. ఫేరీను కప్ప ఇద్దరు కూడా, మన ఫేరిగాడు ఉన్నాడు కదా, ఆ ఫేరిగాడును వీడు కప్పతో ఇద్దరు ఆడుకుంటారనమాట బాగా. అందుకే అలాగే ఉంచేసాను, ఇట్లా పెరుగుతున్నా కానీ. కొంచెం సమ్మర్ అయిపోయాక కట్ చేసేస్తాను, తీసేస్తాను, అప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి ఇంగ్లీష్ బచ్చలు అండి. కరివేపాకు ఇంగ్లీష్ బచ్చలి, ఇది కూడా ఇంగ్లీష్ బచ్చలి. ఇది కొండ తోటకూర, కొయ్య తోటకూర, కొయ్య తోటకూర అన్నమాట. కరివేపాకు చెట్టు అండ్ ఇంగ్లీష్ బచ్చలి, చలి ఇంగ్లీష్ బచ్చలి. పప్పులో వేసుకుంటానండి ఎక్కువ, పప్పులో చికెన్లో వేసుకుంటాను. అండ్ ఇది నా ఫేవరెట్ ఆకుకూర, గోంగూర అన్నమాట. ఎంత హైట్ అయ్యింది చూడండి, చాలా హైట్ పెరిగిపోయింది. కట్ చేసేస్తానమాట, ఆకు తీసేయాలి. ఈ వీడియో కోసమని ఉంచాను, రేపు మొత్తం కూడా హార్వెస్ట్ చేస్తాను. ఏమైతే హార్వెస్ట్ చేస్తానో అవన్నీ వీడియో కూడా తీస్తాను మళ్ళీ. అండ్ గోంగూర ఇది నేను కట్ చేసేస్తాను. అండ్ ఇక్కడ కాకరకాయ, ప్రతి సంవత్సరం కాకరకాయ అయితే మాత్రం వస్తుందండి. లాస్ట్ ఇయర్ కూడా మీరు వీడియో చూడొచ్చు, లాస్ట్ ఇయర్ కూడా మీరు వీడియోలో చూడొచ్చు కాకరకాయలు ఒక హాఫ్ కేజీ, 2 కేజెస్ తీసాను అనమాట. కొంచెం ఫ్రంట్కి రా, ఫ్రంట్కి రా, కాకరకాయ కనిపిస్తుంది. 2 కేజెస్ వరకు వచ్చిన కాకరకాయలు, ఇప్పుడు కూడా బాగా రావాలని కోరుకుంటున్నాను. ఇవన్నీ కాకరకాయలు సైజు చాలా పెద్దగా ఉంటుంది, బాగా పూత వచ్చేసింది, పిన్న కూడా బాగా ఉంది చెట్టు నిండా. ఇవన్నీ అంత పూతే. సో ఇది కాకరకాయ చెట్టు. అండ్ దీంట్లోనే కరివేపాకు చెట్టు,
అండ్ మాకు ముందలు కూడా ముందలు ఒక మోడకాయ చెట్టు ఉంది, ముందలు ఒక మోడకాయ చెట్టు ఉంది. ఆ మోడకాయ చెట్టు అండ్ ఇక్కడ వెనకాల వెనకాల ఆంటీ వాళ్ళది ఈ మోడకాయ చెట్టు పండిపోయి ఇది కాయలు ఇక్కడ పడిపోయి ఇక్కడ కాయలు పడిపోయి ఇలా మొక్క వచ్చింది అన్నమాట. ఇక్కడ చూడండి ఇక్కడ మొక్క వచ్చింది. ఈ మొక్కను తీసి జాగ్రత్తగా బకెట్లో పెట్టుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాయ. అండ్ ఇక్కడ చిక్కుడుకాయ ఇంకా వస్తుంది, ఇక్కడ చిక్కుడుకాయ ఇంకా చిక్కుడుకాయ ఇది చూడాలి. ఇప్పుడు కాయ అంటున్నారు చిక్కుడుకాయ, సో ఉంచితే ఉంచుతా లేకపోతే తీసేస్తాను. చిక్కుడుకాయో బీన్స్ చూద్దాం. అండ్ ఇది కొండ తోటకూర, కొండ తోటకూర. ఇదేంటో ప్లాంట్ తెలియదు కానీ చిన్న రేగాయ అంటారు కదా, ఆ రేగాయ లాగా ఉందని చెప్పి అలాగే ఉంచాను ఈ వైట్ లీఫ్ది. అండ్ ఇది కరివేపాకు. అండ్ ఇది వచ్చేసి ఏమంటారు ఏం కాయ అది, బ్లాక్ ప్లమ్. బ్లాక్ ప్లమ్ ఏమంటారు, జామున్, నేరేడుకాయ. నేరేడుకాయ సారీ, బ్లాక్ ప్లమ్ నేరేడుకాయ అనమాట. నేరేడుకాయ చెట్టు ఇది. అండ్ ఇవి కరివేపాకు చెట్లు, ఇవన్నీ కరివేపాకు తోట అనమాట మనకి. అండ్ ఇక్కడే గోంగూర సీడ్స్ వచ్చినాయి. గోంగూర సీడ్స్ పడింది అనుకుంటా, గోంగూర వస్తుంది స్కీల్ అనమాట. అండ్ ఉంకు సైడ్ ఉంకు సందులో అనమాట. ఇది ఏంటంటే ఈ బకెట్లో ఇది 2 ఇయర్స్ అనుకుంటా ఈ గ్రేప్స్ చెట్టు బకెట్లో పెట్టాను. అందరు కింద పెట్టచ్చుగా బాగా గ్రేప్స్ కాస్తాయి, అందరు కింద పెట్టచ్చుగా బాగా గ్రేప్స్ కాస్తాయి అని అంటున్నారు. పెట్టాలని ఉంది నాకు కూడా, కాకపోతే తర్వాత నా తర్వాత ఇంట్లోకి ఎవరు వస్తారు, ఇది మా ఓన్ హౌస్ కాదు, సో కింద పెట్టేసాను అనుకుంది. నా తర్వాత ఎవరు వస్తారు, నేను ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతానో తెలియదు. ఆ వచ్చిన వాళ్ళు సరిగ్గా చూస్తారేమో లేదో. అది నేను సీడ్స్ పెట్టుకొని పెంచుకున్న చెట్టు, ఇది బయట కొనుక్కొచ్చింది కాదు, సీడ్స్తో పెంచిన. నేను తిన్న ఇంట్లో తెచ్చుకున్న గ్రేప్స్ సీడ్స్ తీసుకొచ్చి జనరేట్ చేసుకొని పెంచుకున్న చెట్టు అనమాట ఇది. అందుకే మనసు ఒప్పలేదు కింద పెట్టడానికి. రీజన్ అది, చాలామంది చెప్పారు కదా కింద పెడితే బాగా వస్తాయి అని, పెట్టకపోవడానికి కారణం ఇదనమాట బకెట్లో. అండ్ జాంకాయ సీడ్ పడి జాంకాయ చెట్టు ఇలా మూల్చేసింది అనమాట. జాంకాయ చెట్టు చూస్తారు కదా, అంకుల్ వాళ్ళు ఇల్లేదే అనమాట. మనం ఉసిరికాయలు జాంకాయలు అన్నీ ఇక్కడి నుంచి తెస్తాము. అండ్ ఇక్కడ మల్లి చెట్టు, ఇది సూది మల్లి, ఇట్లా సూదిగా ఉంటుంది కదా మల్లె, ఆ మల్లె అనమాట. అండ్ ఇది కొండ ఆకు చెప్పాను కదా, గుర్తుకు రావట్లేదు ఏమాకు, పొనగంటాకు. పొనగంటాకు పొనగంటాకు పప్పులో వేసుకోవచ్చు, ఏ కూరలో అన్నా వేసుకోవచ్చు. ఇదనమాట ఈ ఫ్రూట్స్. అండ్ ఇక్కడ రేగ్గా చెప్పండి, ఇది యాపిల్ బేర్లో చిన్న యాపిల్ అనమాట. చిన్న యాపిల్ బేర్ ఊర్లో ఉంటాయి కదా అది, ఆ యాపిల్ బేర్ సీడ్ పెట్టితే వచ్చిన చెట్టు అనమాట. ఇది సీడ్స్తోనే వచ్చింది, కొనుక్కు రాలేదు చెట్టు. అండ్ బచ్చలి ఇక్కడ ఇది కొంచెం అనమాట, ఇక్కడ బాగా ఎక్కువ ప్లాంట్స్ ఉంది, ఇవి కొంచెం ఎండ ఎక్కువ ఉండటం వల్ల తగ్గిపోయినాయి. ఎక్కువ ఇంగ్లీష్ బచ్చలే పెంచుతాను. నా ఫ్రెండ్కి అండ్ నాకు తెలిసిన వాళ్ళందరూ వచ్చి రాగానే ఎవరికైనా ఫస్ట్ మీ గార్డెన్ నుంచి ఏదో ఒకటి ఇవ్వే అని అంటే ఇవే తుంపిస్తానమాట, బచ్చలి, ఇంగ్లీష్ బచ్చలి. ఇంకొకటి ఉందండి ఫైనల్గా, ఇంట్లో కూడా చాలా ప్లాంట్స్ ఉన్నాయి, అవి ఇప్పుడు హోమ్ టూర్ చేసినప్పుడు చూపిస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నా కిచెన్, ఇది కిచెన్ డోర్ అనమాట. ఇది కిచెన్ డోర్ తీయంగానే నాకు ఎమ్మటి, నేను నాన్ వెజ్ ఎక్కువ వండుతాను నేను, సో నాన్ వెజ్లో వేసుకోవడానికి మెంట్ అనమాట. జస్ట్ ఇలా కట్ చేసుకుంటాను, అలా స్టెమ్స్ వేస్తాను, కట్ చేసే కొద్దికి ఇంకా పెరుగుతూనే వస్తూనే ఉంటుంది. చూసారు కదా మెంట్ ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా కిచెన్ దగ్గర ఒక పాట్ ఇలా పెట్టుకోండి, చూడండి ఎంత బాగా గ్రో అవుతుందో. మనం కట్ చేసే కొద్దికే వస్తుంది. దీనికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బియ్యం వాటర్, మనం బియ్యం వాష్ చేసుకున్న వాటర్ పోస్తూ ఉంటే గుబురుగా వస్తుంది అనమాట. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అది మెంత్ అనమాట. ఇది చాలా స్మెల్ కూడా సూపర్ వస్తుంది, ఫ్రెష్ మెంట్. మనం బయట కొనుక్కొచ్చుకున్న దానికంటే ఇంట్లోనే ఫ్రెష్ మెంట్ ఇలా అనమాట. రండి గార్డెన్, ఇది గార్డెన్ టూర్ అయిపోయింది. సో ప్రస్తుతానికైతే ఇదే నా గార్డెన్. ఇంకా చాలా కొన్ని మొక్కల్ని మిస్ చేసేసాను. నెక్స్ట్ ఇంకా వర్షాకాలం వచ్చినప్పుడు, సమ్మర్లో గార్డెన్ టూర్ ఇది, సో వర్షాకాలం వచ్చినప్పుడు ఇంకా మంచిగా గార్డెన్ టూర్ అనేది మళ్ళీ చేస్తాను. అప్పుడు ఇంకా మంచి మంచి మొక్కలు అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ప్రస్తుతానికైతే గార్డెన్, ఓవరాల్గా మన వీడియో మన గార్డెన్ మొత్తం కూడా ఓవరాల్గా మన గార్డెన్ మొత్తం కూడా ఒకసారి చూపిస్తాను. చూపించే ముందు
ఎవరైతే కెమెరా షూట్ చేస్తున్నారో వాళ్ళు లంచం తీసుకున్నారనమాట మా దగ్గర. ఏంటంటే మన చెట్టుకు ఒక జాంకాయ కాసింది. ఆ జాంకాయ చూడండి, పైన చూడండి, ఇక్కడ గోడ మీద ఒక కోతి ఎక్కింది చూడండి. ఈ కోతిని కూడా చూపి, ఆ కోతి ఇప్పుడు ఆ జాంకాయ కోసింది. హాఫ్ చేసుకొని తినండి ఇద్దరు, నాకు తెలీదు. ఆ జాంకాయ కోసం జాంకాయ చూపి అమ్మా మా వాళ్ళకి. అంత బాగుందో జాంకాయ చూడండి, చూపి చూపి. ఇలా ఆ కోతిది వీడియో తీసిన కోతిది అనమాట. ఇద్దరు కోతుల్ని తీసుకోండి, మీరు ఇద్దరు హాఫ్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో చేసుకోండి. ఇదనమాట మన గార్డెన్ టూర్ అయిపోయింది. సో ఒకసారి గార్డెన్ టూర్ గార్డెన్ మొత్తం కూడా ఒకసారి లుక్ చేసి చూపిద్దాం. నా గార్డెన్ మీకు నచ్చిందో లేదో ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కన బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి, ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.